మీ ఇద్దరికి అసలేమీ తెలీదా? నేను వేరే అడవి జంతువులకి మా అడవికి రాకూడదని నియమాలు విధించాను కదా. నన్ను క్షమించండి మహారాజా, కానీ నేను విన్నాను మీరు బలహీనులు అలాగే ముసలి జంతువుల్ని మీ అడవికి వచ్చి అనుమతిచ్చారని. మీరు ఎంతో దయగలిగినా వాళ్ళని కూడా విన్నాను. మీ దయాహృదయం గురించి విని నేను నా స్నేహితురాలు ఇక్కడికి వచ్చాం. ఒక అడవిలో ఎంతో దయగలిగిన ఒక సింహం ఉండేది. సింహాన్ని చూసి అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా సంతోషంగా ఉండేవి. ఒకరోజు జరిగిన విషయం, అన్ని అడవుల్లో చాలా పెద్ద కరువు వచ్చింది. వర్షాలు పడటం ఆగిపోయాయి. కాని మహారాజుంటున్న అడవిలో అలా జరగలేదు. కరువు గురించి ఆలోచిస్తూ జంతువులన్నీ చాలా భయపడుతూ ఉన్నాయి. జంతువులన్నీ ఏకమయ్యి మహారాజు దగ్గరికి వెళ్ళాయి. ఏమైంది? మీరెందుకు అంతలా కంగారు పడుతున్నారు? మా భయానికి కారణం అడవిలో వస్తున్న కరువు మహారాజా. మన అడవిలో ఉన్న ప్రాణులందరి మనసులో ఒకటే భయం ఉంది, మన అడవి కూడా ఎక్కడ కరువు వస్తుందా అని. భయపడకండి, మన అడవి ఎప్పటికీ కరువు బారిన పడదు. అలాగే ఇక్కడ ఎప్పటిలాగానే వర్షం పడుతుంది కూడా. కానీ ఒక విషయం మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ విషయం మహారాజా? అదే, ఇక నుండి వేరే అడవి జంతువులు నేరుగా మన అడవికి రాకూడదని. మీరు ఎందుకని అలా అంటున్నారు మహారాజా? మీరు చాలా దయగలిగిన వారు కదా, మీరు ఎప్పుడు కూడా వేరే అడవి జంతువులను మన అడవిలోకి రాకుండా ఆపలేదు కదా. ఈసారి చెయ్యక తప్పదు. ఒకవేళ మనం మిగతా అడవి జంతువుల్ని మన అడవికి రానిస్తే మరి నా అడవిలో ఉన్న జంతువులు ఎక్కడికి వెళ్తాయి? ఒకటి గుర్తుంచుకోండి, ఈ అడవిలోకి కేవలం బలహీనులు ఇంకా ముసలి జంతువులకి వచ్చే అధికారం ఉంటుంది. ఈరోజు నుండి ఇది నీ బాధ్యత. మహారాజు మాటలు విని ఏనుగు ఒక టీంని తయారు చేసుకుంది. దాని టీంలో అది అడవిలో అందరికన్నా తెలివైన సైనికులుగా రెండు అందమైన కుందేల్ని పెట్టుకుంది. ఇదిగో వినండి, ఇంకా ఇది అల్లరి చేసే సమయం కాదు. కేవలం మీరు మాత్రమే అడవిలో అల్లరి చేస్తూ తిరుగుతుంటారు. మీరిద్దరూ మన అడవి పొలం మీద ఒక కన్నేసి ఉంచండి. వేరే అడవి జంతువులు మన అడవిలోకి ప్రవేశపడటం చూస్తే వెంటనే నాకు లేదా మహారాజుకి సమాచారం అందించండి. మీరేం కంగారు పడకండి, ఈ రోజు నుంచి మేము అన్ని సరిహద్దులపై కన్నేసించుతాం. ఒకవేళ ఎవరైనా అడవిలోకి దొంగలా ప్రవేశించడానికి ప్రయత్నిస్తే మేము వెంటనే మీకు లేదా వెంటనే మహారాజుకు వచ్చి చెప్తాం. నేను మీ దగ్గర నుండి ఇదే ఆశించేది. వెళ్ళండి, వెళ్ళి మీ పని మొదలు పెట్టండి. ఆ రోజు తర్వాత నుండి ఆ రెండు కుందేళ్లు తమ పని మొదలుపెట్టాయి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ రెండు కుందేళ్లు అడవి సరిహద్దుల దగ్గర పరిగెడుతూ ఆడుకుంటూ ఉన్నాయి. ఇంతలోనే వాటి దృష్టి రెండు నక్కలపైన పడ్డాయి. అవి రెండు ఆ అడవికి చెందినవైతే కావు. ఆ రెండు కుందేళ్లు వెంటనే పరిగెడుతూ వాటి దగ్గరికి వెళ్ళాయి. అక్కడే ఎవరు మీరు? కుందేలు మాటలు విని నక్క కంగారు పడుతూ ఇలా అంది. నా పేరు సీపు. ఇంకా నన్ను లోమి అంటారు. మీ పేర్లు ఏవైతే ఏంటి, మాకు అసలు సంబంధం లేదు. కానీ మా రాజు మాకు ఆదేశాలు జారీ చేశారు. వేరే అడవి నుండి జంతువులైనా ఎటువంటి అనుమతి లేకుండా అసలు మా అడవికి రాకూడదని. మీ ఇద్దరూ మా రాజు దగ్గరికి రావాల్సి ఉంటుంది. అలాగే, మీరు ఎలా అంటే అలా. ఆ రెండు కుందేళ్లు ఆ నక్కల్ని మహారాజు దగ్గరికి తీసుకెళ్లాయి. మహారాజా, వీరిద్దరు కూడా మన అడవి వాసులు కాదు. మేమిద్దరం అన్నతమ్ములం. ఈ ఇద్దరిని అడవి సరిహద్దులు దాటుతుండగా పట్టుకున్నాం. కుందేళ్లు చెప్పిన మాటలు విని మహారాజు కోపంతో రగిలిపోయి ఇలా అన్నాడు. మీ ఇద్దరికి అసలేమీ తెలీదా? నేను వేరే అడవి జంతువులకి మా అడవికి రాకూడదని నియమాలు విధించాను కదా. మహారాజు మాటలు విని నక్క బ్రతిమలాడుతూ ఇలా అంది. నన్ను క్షమించండి మహారాజా, కానీ నేను విన్నాను మీరు బలహీనులు అలాగే ముసలి జంతువుల్ని మీ అడవికి వచ్చి అనుమతిచ్చారని. మీరు ఎంతో దయగలిగినా వాళ్ళని కూడా విన్నాను. మీ దయాహృదయం గురించి విని నేను నా స్నేహితురాలు ఇక్కడికి వచ్చాం. కానీ మీ ఇద్దరూ చూడ్డానికి ముసలి వాళ్ళలో లేరు. ఇంకో నక్క ఇప్పటి వరకు కామ్గా ఉంది. అది మాయమాటలు చెప్తూ ఇలా అంది. మేమిద్దరం ముసలి వాళ్ళం కాదు అనే విషయం నిజమే మహారాజా, కానీ మీరు మా మాటలు నమ్మండి. మేమిద్దరం అనారోగ్యులం. చాలా రోజుల నుండి మేమిద్దరం ఏమీ తినలేదు.
మహారాజు చాలా దయగలిగినవాడు. తనకు వాళ్ళిద్దరి మీద జాలి కలిగింది. అలాగే మీ ఇద్దరు కావలసినన్ని రోజులు ఈ అడవిలో ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరి గురించి ఏదైనా కంప్లైంట్ నా చెవిన పడిందనుకోండి, ఈ అడవి చట్టం చాలా భిన్నంగా ఉంటుంది. నేను నేరస్తుల్ని అసలే మాత్రం వదిలిపెట్టను. ఇంక మీరు వెళ్ళొచ్చు. ఆ రెండు నక్కలు అడవిలో ఉండటం మొదలుపెట్టాయి. అవి రోజంతా సంతోషంగా తింటూ తిరుగుతూ ఉండేవి. ఒకరోజు రాత్రి అవి రెండూ మాంసం తింటుండగా అప్పుడే వాటి దృష్టి అటువైపు వెళ్తున్న మహారాజు పైన పడింది. మహారాజు ఎక్కడికో వెళ్తున్నాడు. ఇదే మనకు సరైన సమయం. ఇప్పుడే మనం తన వెంట వెళ్దాం. నువ్వు చెప్పేది పూర్తిగా నిజమే. అవి రెండూ అడవిలో మహారాజు వెంట వెళ్ళాయి. మహారాజు అడవిలో ఒక పాత గుహ దగ్గరికి వెళ్ళి ఆగిపోయాడు. ఆ గుహలోపల రాత్రి చీకటిలో ఒక వెలుగొచ్చింది. అప్పుడు మహారాజు అటూ ఇటూ చూసి నేరుగా గుహలోపలికి వెళ్ళిపోయాడు. ఆ రెండు నక్కలు కూడా మహారాజు వెనకే గుహలోపలికి వెళ్ళిపోయాయి. ఆ గుహలోపల ఒక అందమైన వజ్రం కనిపించింది. అది బంగారు రంగులో మెరుస్తూ ఉంది. అయ్యో, ఇదేంటి? ఇదేదో అద్భుతమైన వజ్రంలా ఉందే. తెలివి తక్కువ వాడా, ఇదొక మామూలు రత్నం కాదు, ఇదొక వజ్రం. ఇప్పుడు నాకు అర్థమైంది ఈ అడవికి ఇంతవరకు కరువెందుకు రాలేదో. అంటే నువ్వు అనేది ఏంటంటే, దీని కారణంగా ఈ అడవిలో నిరంతరం వర్షాలు పడుతున్నాయనా? అందుకే ఇక్కడ చెట్లు మొక్కలు పచ్చగా ఉన్నాయనా? తెలివి తక్కువ వాడా, నీకు అర్థం కావట్లేదు. మన అడవి రాజు మనల్ని గూఢచారులుగా ఎందుకించుకున్నారు? మనం ఈ అద్భుతమైన వర్షాన్ని దొంగతనం చేసి ఈ రోజు రాత్రి మనం అడవి నుండి వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి ఆ రెండు నక్కలు వేరే అడవి నుండి వచ్చిన గూఢాచారులు. వాళ్ల అడవి రాజు వాళ్ళిద్దరినీ మహారాజు అడవికి ఈ రహస్యం గురించి తెలుసుకోవడానికే పంపించాడు. ఇంతకీ మహారాజు అడవిలో కరువు ఎందుకు రాలేదో అని. ఆ వజ్రాన్ని ఒక్కసారిగా చూడగానే అది అద్భుతమైన వజ్రం అని తెలుసుకున్నాయి. నక్క చాలా అంటే చాలా తెలివైంది. మహారాజు కాసేపు వజ్రం దగ్గర కూర్చుని అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఆ రెండు నక్కలు ఆ వజ్రాన్ని దొంగతనం చేశాయి. ఇంకా వజ్రాన్ని తీసుకుని అక్కడ్నుండి మాయమైపోయాయి. మరుసటి రోజు నుండి అడవి వాతావరణం మారడం మొదలయ్యింది. ఇంకొద్ది రోజుల్లోనే మహారాజు అడవి కూడా కరువుతో మొత్తం నిండిపోయింది. అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయి. అవన్నీ మహారాజు దగ్గరికి వచ్చాయి. మహారాజా, మీరన్నారు కదా మన అడవికి ఎప్పుడు కరువు రాదని, కానీ మన అడవి కూడా కరువుతో నిండిపోయింది. నేను కూడా ఈ విషయం గురించి కంగారు పడుతున్నా. మీరు ఏమాత్రం కంగారు పడకండి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇలా అంటూ మహారాజు వేగంగా పరిగెడుతూ ఆ పాత గుహ వైపుకి వెళ్ళాడు. అక్కడున్న వజ్రం మాయం అవ్వడం చూశాడు. వజ్రం అక్కడ లేకపోవడం చూసి మహారాజు బాధపడుతూ తిరిగి జంతువుల దగ్గరికి వచ్చాడు. మన అడవి నుండి ఒక విలువైన వస్తువు మాయమైంది, అంటే దొంగిలించబడింది. దాని రహస్యం కేవలం నాకు మాత్రమే తెలుసు. దొంగతనమా? కానీ మన అడవిలో అంత విలువైన వస్తువు ఏముంది మహారాజా దొంగిలించబడటానికి? ఆ రహస్యం ఏంటో చెప్పండి. వజ్రం కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. నేను ఒక ఇష్టరూపిణి పాముని మనుషుల నుండి కాపాడాను. ఆ ఇష్టరూపిణి పాము ఎంతో సంతోషపడి తన వజ్రాన్ని నాకు బహుమతిగా ఇచ్చింది. తను నాకు చెప్పింది అదేంటంటే, ఆ వజ్రం నా అడవిలో నా కళ్ళెదురుగా ఉన్నంత వరకు కూడా నా అడవికి ఎటువంటి సమస్య రాదని చెప్పి. నేను ఆ వజ్రాన్ని ఒక పాత గుహలో పెట్టాను. దాని గురించి అసలు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆ వజ్రం మాయమైంది. అప్పుడు అక్కడే ఉన్న కుందేలు మహారాజుతో ఇలా అంది. మహారాజా, వేరే అడవి నుండి వచ్చిన ఆ రెండు నత్తలు కూడా ఈరోజు ఉదయం నుండి కనిపించడం లేదు. బహుశా ఇద్దరు వేరే అడవి నుండి వచ్చిన గూఢచారులైతే కాదు కదా, వాళ్ళే ఆ వజ్రాన్ని తీసుకుని వెళ్లారేమో. మహారాజు బాధపడుతూ ఇలా అన్నాడు. ఆ ఇష్టరూపిణి పాము
ప్రతి నెల నా దగ్గరికి ఆ వజ్రాన్ని చూడ్డానికి వస్తుంది. ఈసారి తను తన వజ్రాన్ని చూడ్డానికి వచ్చినప్పుడు నేను తనకి నా మొహాన్ని ఎలా చూపించాలి? మహారాజు ఆ మాట అంటుండగానే ఆ పాము ఎంతో కాంతివంతమైన వెలుగుతో సగం మనిషిలా సగం పాములా అక్కడ ప్రత్యక్షమైంది. మహారాజా, ఏమైందో చెప్పండి. ఎందుకని ఇంతమంది ఇక్కడున్నారు? అలాగే నువ్వు కూడా అంత నిరాశగా ఎందుకున్నావు? మహారాజు తనకు జరిగిందంతా చెప్పాడు. మహారాజు అంటున్న మాటలు విని ఇష్టరూపిణి పాము నవ్వు ఆపుకోలేక మహారాజుతో ఇలా అన్నాడు. మీరు ఎటువంటి కంగారు పడకండి. ఇందులో మీ తప్పు ఏమాత్రమూ లేదు. నువ్వు కేవలం నీ దయాగుణం చూపించావు అంతే. అసలైన మోసగాళ్ళు వాళ్ళు. వజ్రం కొంత సమయం తర్వాత తిరిగి నీ వద్దకే వస్తుంది. ఇష్టరూపిణి పాము ఆ మాట అంటుండగానే వేరే అడవిలో ఉన్న రాజు తను పంపించిన గూఢాచారులైన నక్కలతో కలిసి కోపంగా అక్కడికి పరుగు పరుగున వచ్చాడు. సింహం వజ్రాన్ని మహారాజు ముందర పడేశాడు. ఈ అరిష్టమైన వజ్రాన్ని నీ దగ్గర పెట్టుకో, అర్థమైందా? నువ్వు నా మనుషులతో కలిసి నన్నే మోసం చేశావు, ఎంత ధైర్యం నీకు? అలాగా అంటే ఇది నీ పన. ముందు దొంగతనం చేపించి ఇలా మళ్ళీ నువ్వు నన్నే బెదిరిస్తున్నావా? ఈ వజ్రం వల్లే నీ అడవికి కష్టాలు రాలేదని నేను అనుకుంటున్నాను. చూస్తుంటే నీ అడవికి ఏ ఆపద రాలేదు. కానీ ఎప్పుడైతే ఈ ఇద్దరు ఆ వజ్రాన్ని దొంగలించి నాకిచ్చారో అప్పటి నుండి నా అడవి ప్రజలు చనిపోతున్నారు, తెలుసా మీకు? తెలివి తక్కువ రాజా, ఇదే ఆ వజ్రం యొక్క ప్రత్యేకత. ఎవరైతే దాన్ని చెడు ఉద్దేశంతో దొంగతనం చేస్తారో వాళ్ళు సర్వనాశనమైపోతారు. అలా అంటూ ఆ ఇష్టరూపిణి పాము మహారాజుతో ఇలా అన్నాడు. వెంటనే ఈ వజ్రాన్ని తీసుకో. మహారాజు ఆ వజ్రాన్ని తీసుకున్న వెంటనే ఉన్నట్టుండి ఆ వేరే అడవి రాజు ఇంకా నక్కల శరీరాలు కాలిపోయాయి. అవి మూడు కాలి బూడిదైపోయాయి. ఈరోజు నుండి ఇక ఈ వజ్రాన్ని నీ వద్దనే ఉంచుకో. ఇక ఇది పూర్తిగా నీదే. ఇలా చెప్పి ఆ ఇష్టరూపిణి పాము అక్కడ్నుండి మాయమైపోయాడు. ఆ రోజు తర్వాత మహారాజు అడవి తిరిగి పచ్చగా మారిపోయింది. ఇక జంతువులన్నీ సంతోషంగా ఉండడం మొదలుపెట్టాయి. మేము ఆ పాడుబడిపోయిన ఊర్లో ఉంటున్నాం. ఇంకా మీరు ప్రతిసారి మా ఊరు నుంచి వెళుతున్నప్పుడు మీ పెద్ద పెద్ద పాదాల కింద మా ఎలుకలన్నీ వచ్చి నలిగిపోతున్నాయి. మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మీ దారి మార్చుకుంటారా? ఒక ఊరు భూకంపం కారణం వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది. ఊరి ఆస్తిపాస్తులన్నీ నష్టమైపోయాయి. ఊరు మొత్తం నాశనం అయిపోయింది. గ్రామస్తులందరూ ఊరు విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఊరు ప్రజలంతా ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఊరు ఖాళీగా ఉండడం చూసి ఎలుకల రాజైన మింకు ఎలుకలు అన్నిటినీ మీటింగ్కి పిలుస్తుంది. మీరంతా ఆలోచిస్తున్నారనుకుంటా నేను ఈ మీటింగ్ ఎందుకు పిలిచానని. ఎలుకల్లోనే కొంటి ఎలుక, దాని పేరు పింటు, అది అంటుంది. మహారాజా, ఏదైనా కొత్త పార్టీ ఉండుండొచ్చేమో. లేదు పింటు, నేను మిమ్మల్ందరినీ ఇక్కడ పార్టీ ఎంజాయ్ చేయడానికి పిలవలేదు. నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి పిలిచాను. మొదట్లో మనం ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళం. నేను మీ అందరి మంచి కోసం మీకోసం ఇళ్ళు ఏర్పాటు చేశా. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు రాజా? కొన్ని రోజుల క్రితం ఊర్లో భూకంపం వచ్చింది. ఊరి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాటిని ఇప్పుడు మనం మన ఇళ్లుగా చేసుకుందాం. ఏమిటి, మీకు సమ్మతమే కదా? మింకు మాటకు ఎలుకలన్నీ అంగీకరించాయి. ఖాళీ ఊరు త్వరగా ఎలుకల ఇల్లుగా మారిపోయింది. ఎలుకలన్నీ ఆ ఇళ్లల్లో చాలా సంతోషంగా బతుకుతున్నాయి. కానీ ఆ గ్రామం ఒక సరస్సు ఒడ్డున ఉంది. మరియు అక్కడికి ఏలుకల గుంపు రోజు నీళ్లు తాగడానికి వచ్చేవి. ఊరంతా ఇప్పుడు నాశనమైపోయింది. అందువల్ల ఊరు లోపల నుంచే సరస్సు దగ్గరికి వెళ్లేవి. ఏనుగులు సరస్సు వద్దకి వెళ్లేటప్పుడంతా రోజూ వాటి కాళ్ళ కింద చాలా ఎలుకలు చిక్కుకుని చచ్చిపోయేవి. దీనివల్ల అన్నీ భయపడ్డాయి. పింటూ తన యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయిన చింకు ఒక పక్షి దగ్గర దాని యొక్క కష్టాలను చెప్పి ఏడుస్తుంది. చింకి, మేమంతా అయితే మహారాజు ఆజ్ఞని పాలించాం, కానీ ఏనుగుల ఆగడాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. అవును, మీకు ఏనుగులకు సంబంధమేంటి? ఏనుగులు చాలా పెద్దగా ఉంటాయి. అరే, నీకు అర్థం కావట్లేదు చింకి.
మొదట్లో మంచినీళ్లు తాగడానికే ఏనుగుల గుంపు అడవి గుండా వెళ్తూ ఉండేవి. కానీ ఇప్పుడు అవి ఇళ్ల గుండానే వెళ్తూ ఉన్నాయి. ఇక ప్రతిరోజు ఎవరో ఒకరు వాటి పాదాల కింద పడుతున్నారు. నాకైతే ఇప్పుడు బయటికి వెళ్లాలంటేనే భయం వేసేస్తుంది. అరే బుద్ధి లేని విధవా, ఇంతకు ముందు ఆ ఇల్లు మనుషులవి కదా, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆ ఇళ్ళన్నీ నాశనం అయిపోయాయి. అందువల్ల ఏనుగులకు ఇప్పుడు షార్ట్ కట్ దారి దొరికింది. కానీ చింకి, ఇలా అయితే మేమందరం అంతమైపోతాం కదా. మీరు మీ రాజు దగ్గర దీని గురించి మాట్లాడండి. నువ్వు సరిగ్గా చెప్పావు చింకి. పింటూ ఈ సమస్యని వాళ్ళ ఎలుక స్నేహితుల దగ్గర చెప్పింది. ఈ విషయం మింకు రాజా దగ్గరికి వెళ్లి చేరింది. అప్పుడు ఈ విషయాన్ని రాజా చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఈ విషయం గురించి చాలా ఆలోచించి, దీని గురించి ఎలుకల రాజు అయిన ఎలిఫెంట్ అని మీట్ చేసి మాట్లాడాలి అని అనుకున్నాడు మింకు. మరుసటి రోజు మింకు ఏనుగుల రాజు అయిన ఎలిఫెంట్ అని వెళ్లి మీట్ అయ్యాడు. మరియు అన్నాడు, మేము ఆ పాడుబడిపోయిన ఊర్లో ఉంటున్నాం. ఇంకా మీరు ప్రతిసారి మా ఊరు నుంచి వెళ్తున్నప్పుడు మీ పెద్ద పెద్ద పాదాల కింద మా ఎలుకలన్నీ వచ్చి నలిగిపోతున్నాయి. మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మీ దారి మార్చుకుంటారా? ఏనుగుల రాజు చాలా గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. మరియు సడన్ గా చాలా కోపం వచ్చేసింది. మరియు ఇలా అన్నాడు, నీకు ఎంత ధైర్యం, నువ్వు మాకు ఆదేశాలు ఇస్తున్నావా దారి మార్చమని? లేదు ఎలిఫెంటా గారు, నేను మీకు ఆదేశాలు ఇవ్వలేదు, నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలిఫెంటా కోపంగా అరుస్తూ ఇలా అంటుంది, నోరు మోయ్, ఇక నువ్వు ఒక్క మాటైనా నీ గొంతు నుంచి వినిపించిందా? ఈ క్షణంలోనే నా పాదాలతో నిన్ను తొక్కి పడేస్తా. మాకు ఎంత చెడ్డ రోజులు వచ్చాయి, మీలో చీమలు దోమలు లాంటి చిన్న జీవులకు కూడా మేము దారి మార్చుకోవాలి. వెళ్లిపోయి ఇక్కడి నుంచి, ఇంకెప్పుడు కూడా ఇటు రావద్దు. మింకు అక్కడి నుంచి వచ్చేశాడు. కానీ మింకుకి ఎలిఫెంటా యొక్క అహంకారం కొంచెం కూడా నచ్చలేదు. ఏనుగులు వాళ్ళ దారి మార్చుకోలేదు. మింకు వాళ్ళ స్నేహితుల్ని పిలిచాడు. నన్ను క్షమించండి, నేను ఈ విషయం ఎలిఫెంటా గారితో మాట్లాడాను, కానీ ఆయన మన మాట వినడానికి కూడా ఇష్టపడలేదు. ఏం పర్వాలేదు, మీరు మా మహారాజు, మీరు ఏ ఆదేశం ఇస్తే మేము అదే పాలిస్తాము. మనకి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప మరే మార్గము లేదు. ఎలుకలన్నీ చాలా బాధపడుతూ వాళ్ళు వాళ్ళ ఇళ్ళని వదిలేసి వెళ్ళిపోయాయి. కానీ కొన్ని నెలల తర్వాత అడవిలోకి పెద్ద పెద్ద వేటగాళ్ళు వచ్చారు. వాళ్ళు వాళ్ళ యొక్క వలని ఉపయోగించి ఏనుగుల్ని అన్నిటినీ పట్టేసుకున్నారు. అవి అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేశాయి, కానీ తప్పించుకోలేకపోయాయి. వేటగాడి యొక్క వలలో ఏనుగుల రాజైన ఎలిఫెంటా కూడా చిక్కుకున్నాడు. ఈ సమయంలో చింకు అక్కడే ఉన్న ఒక చెట్టు మీద కూర్చునుంది. చింకి ఎగురుకుంటూ పింకీ దగ్గరికి వెళ్లి చేరుకుంది. జరిగిందంతా మింకుకి చెప్పింది. ఆ సమయంలో ఎలుకల రాజైన మింకు కూడా పింటూతో పాటు ఉన్నాడు. చింకి యొక్క మాటలు విని పింటూ సంతోషంగా ఇలా అన్నాడు, నువ్వు చాలా మంచి విషయం చెప్పావు పింకీ. ఎలిఫెంటా మా మహారాజుని చాలా అవమానించారు, అతనికైతే ఇలా జరగాల్సిందే. నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తావేమో అని. ఎలా సహాయం చేస్తాం చింకి, మేము కూడా అతని సహాయం కోసం ఎలిఫెంటా దగ్గరికి వెళ్ళాం, కానీ ఎలిఫెంటా మా మాట కూడా వినలేదు. అతని కారణంగా మేము మా ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు మేము అతనికి ఎందుకు సహాయం చేయాలి? పింటూ యొక్క మాటలు ఎలుకల రాజైన మింకు వింటున్నాడు. మరియు ఇలా అన్నాడు, లేదు పింటూ, అలా చెప్పకూడదు. ఒకవేళ ఎలిఫెంటా మనకు సహాయం చేయలేదంటే దాని అర్థం మనం కూడా అతనికి సహాయం చేయకూడదు అని కాదు. మీరు అలా ఎలా మాట్లాడుతున్నారు? మీకు తెలుసు కదా, అతని వల్ల మనం మన ఊరిని ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. అతను మిమ్మల్ని ఎంతగా అవమానించాడు. అదంతా నాకు తెలుసు పింటూ, కానీ మనం కూడా అతనిలా చేయకూడదు. మనం అతని పట్ల దయతో ఉండాలి. పింటూ మర్చిపోవద్దు, ఈ అడవి అంతా మన అన్ని జంతువులది. ఒకరు మరొకరికి సహాయం చేసుకోవడం మనందరికీ మంచిదే. వెళ్ళు, తోటి వాళ్లనే సమావేశపరచు, మనం ఆ ఏనుగుల్ని కాపాడాలి. లేదంటే ఆ వేటగాడు ఏనుగులన్నింటినీ సర్కస్కి తీసుకెళ్లి బానిసలుగా చేస్తాడు. మింకు తక్షణం వాళ్ళ స్నేహితులందరినీ పిలిచాడు. మరియు వాళ్ళు ఎలిఫెంటా మరియు వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయారు. చూస్తున్నట్లే ఎలుకలన్నీ చేరి ఏనుగు యొక్క వలలను వాళ్ళ పళ్ళతో కొరికి పారేశాయి. మరియు ఏనుగులు వేటగాడి దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాయి. ఎలిఫెంటాకి అది చేసింది చాలా పెద్ద తప్పని తెలిసింది. అది పశ్చాత్తాపం పడుతూ మింకు దగ్గరకొచ్చి లానింది. నన్ను క్షమించు మింకు, నేను నిన్ను చిన్న జంతువుగా చూసి అవమానించాను, చాలా హేళనగా మాట్లాడాను. ఈ రోజు నాకు ఈ విషయం అర్థమైంది. మనం ఎంత పెద్దవాళ్ళం అయినా సరే మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. మనం ఎప్పుడూ కూడా దయతో ఉండాలి, ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి.
నీకు చాలా చాలా ధన్యవాదాలు మింకు. నేను ఈరోజు నీ వల్ల ఒక పెద్ద గుణపాఠం నేర్చుకున్నాను. మనం అందరం కూడా దయావంతులుగా ఉండాలి, అప్పుడే మన అడవి సురక్షితంగా ఉంటుంది. ఈ ఘటన జరిగిన తర్వాత మింకు మరియు ఎలిఫెంటా ఒక మంచి స్నేహితులు అయిపోయారు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకా ఎవరు ప్రేమిస్తారు? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారు? మా వెళ్ళొద్దమ్మా, మా మా. ఒక చిన్న అడవిలో జీవితం చాలా ఆనందంగా గడిచేది. అక్కడ జంతువులన్నీ కలిసి ఉండేవి. ఆ అడవిలో కొండ దగ్గరలో అందమైన చెరువు ఉంది. ఆ చెరువులో హంసలు, చేపలు, కప్పలు మరియు మిగిలిన జంతువులు ఉండేవి. అవన్నీ చాలా బాగా ఉండేవి. వీళ్ల మధ్యలో మంటూ అనే ముసలి కూడా ఉంది. అది చాలా గర్వంగా ఉండేది. అదే ఆ చెరువుకి రాజనుకునేది. అందరితో చాలా గర్వంగా మాట్లాడేది. ఒకరోజు ఒక పక్షి వచ్చి ఆ చెట్టు మీద కూర్చుని పండు తింటోంది. అప్పుడు పొరపాటున ఒక పండు చెరువులో పడిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే, ఆ విషయం మంటూ అనే ముసలికి అస్సలు నచ్చలేదు. అది ఆ పక్షి మీద అరుస్తూ ఉంది. పాపం ఆ పక్షి అక్కడి నుండి ఎగిరిపోయింది. పక్షి వెళ్ళిన తర్వాత బంటు అనే ఎలుగుబంటి నీళ్లు తాగడానికి వచ్చింది. దాన్ని చూసి మంటూ ఏమన్నాడంటే, బంటి, నువ్వు నీ నోటితో నా చెరువుని పాడు చేస్తున్నావు, అందుకే నువ్వు నీ చెత్త మూతి బయటకు తీ, ఇక్కడ నుంచి తక్షణం వెళ్ళిపో. మంటూ సోదరా, ఈ చెరువు అచ్చం నీ ఒక్కడిదే కాదు, ఇది అందరిది కూడా. లేదో, ఇది కేవలం నాదే. ఇంకా మీరందరూ నా చెరువులోంచి నీళ్లు తాగడం జరుగుతుంది కాబట్టి దానికి పరిహారం చెల్లించాలి. వెళ్ళు, ఇంకా నీ రాజుకు చెప్పు. చెరువు యొక్క రాజు ఆజ్ఞాపించారు, ఇక నుంచి ఎవరైనా చెరువులో నీళ్లు తాగాలంటే ముందే ఆయనకి పన్ను చెల్లించాలి అని చెప్పు. ఒకవేళ అలా చేయలేకుంటే వాళ్ళని మంచి నీళ్లు తాగనీయకుండా బహిష్కృతం చేస్తాను. తర్వాత ఏమైందంటే, అన్ని జంతువులు చెరువుకు వెళ్లడానికి ముందే ఏదో ఒకటి ఇచ్చేవారు. ఒకరు తాజా మంచి పళ్ళను తీసుకొచ్చేవారు, కొంతమంది ఇంకొకటి తీసుకెళ్లేవారు. మంటూ రాజులాగా వాటన్నిటినీ తినేవాడు. ఇదంతా మంటూకు చాలా బాగా నచ్చేది. ఇలానే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చింటూ అనే జింకకు చాలా దాహం వేసింది. అది తన తల్లి జింకతో ఇలా అంది, నాకు బాగా దాహం వేస్తోంది. బాబు, మన దగ్గర మంటూకి ఇవ్వడానికి ఇప్పుడు ఏమీ లేదు. కానీ చింటూ దాహానికి ఉండలేకపోతున్నాడు. తల్లి జింక అన్నది, బాబు కొంత సమయం ఆగు, చీకటి పడిన తర్వాత మనం చెరువు దగ్గరికి వెళదాం, అప్పుడు నువ్వు నీళ్లు తాగచ్చు. చీకటి పడ్డాక ఇద్దరు చెరువు దగ్గరికి వెళ్లారు. చింటూ నిస్తబ్దంగా నీళ్లు తాగుతున్నాడు. అప్పుడు ఆ నీళ్ల అలికిడి వల్ల మంటూకి నిద్రలోంచి మెలకు వచ్చింది. చింటూను చూసిన మంటూ మసలికి చాలా కోపం వచ్చింది. ఏరా, నీదెంత దుస్సాహసం! నువ్వు నీళ్ల రాజు యొక్క చెరువులో నుంచి నీళ్లు దొంగతనం చేస్తావా? నీకు గుణపాఠం నేర్పుదా చూడు. మంటూ చింటూను పట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఇదంతా తల్లి జింక చూస్తోంది. మంటూ చింటూ మీదకి రావడం చూసి తల్లి జింక వాళ్ళిద్దరి మధ్యకు వచ్చి అది చింటూని కాపాడుకుంది. అప్పుడు అది అనుకోకుండా మంటూ నోటికి చిక్కింది. అది చూస్తున్న చింటూ ఏడవడం మొదలెట్టాడు. అక్కడ దగ్గరలో ఉన్న జంతువులన్నీ అది విని అక్కడికొచ్చాయి. తల్లి జింక చావు నుండి తప్పించుకుంది, కానీ దెబ్బ చాలా గట్టిగా తగిలింది. ఆ నొప్పిని జింక తట్టుకోలేకపోతోంది. ఆ తల్లి జింక ఏం చెప్పిందంటే, బాబు చింటూ, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది అనుకుంటున్నాను. లేదమ్మా, నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకా ఎవరు ప్రేమిస్తారు? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారు? మా వెళ్ళొద్దమ్మా, మా మా. పాపం చింటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తల్లి జింక ఇలా అంది, బాబు చింటూ, నేనెప్పుడూ నీతోనే ఉంటాను, నిన్నెప్పుడు ఒంటరిగా వదిలిపెట్టను. చింటూకి తన ఆశీర్వాదాన్ని అందించి చివరికి కన్ను మూసింది. చింటూ చాలా బాధపడుతున్నాడు. అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకరోజు చింటూ తినడానికి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అప్పుడతను
ఒక దూడపిల్ల చెట్టు కింద ఇరుక్కుపోవడాన్ని చూశాడు. చింటూ ఇలా అనుకున్నాడు, ఒకవేళ నేను ఏనుగు బాబా ఎంత బలవంతుడైతే ఆ ముద్దుని చిటికల్లో తోసేసేవాణ్ణి. ఈ ముద్దు పక్కకు పోతే బాగుండు. అది అలా అనుకోగానే కొమ్మ దానంత తానుగా ఎగిరిపోయింది. అది చూసిన చింటూ చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు తనకి తన అమ్మ మాటలు బాగా గుర్తొచ్చాయి. అప్పుడు తనకు అర్థమైంది ఇదంతా తల్లి చింకిచ్చిన ఆశీర్వాదం వల్ల జరిగిందని. తర్వాత ఏం జరిగిందంటే చింటూ అడవిలో ఉన్న జంతువులందరికీ సహాయం చేయడం మొదలెట్టాడు. ఒకరోజు భారీ భూకంపం వచ్చింది. అప్పుడు కొండమునిద నుంచి రాళ్లన్నీ కిందకి పడ్డాయి. అన్నీ కిందకి జారుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగిపోతున్నాయి. భూకంపం తగ్గిన తర్వాత జంతువులన్నీ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయి. చింటూ తన మాయతో పెద్ద పెద్ద చెట్లను అడ్డు తొలగిస్తున్నాడు. అప్పుడు ఆ చెరువు నుంచి తనకి ఏదో విపరీతమైన గొంతు వినిపించింది. వెళ్ళి చూశాడు. మంటు ఒక పెద్ద రాయి కింద పడి నలిగిపోతోంది. సహాయం చేయండి, నాకెవరైనా సహాయం చేయండి. కానీ ఎవరూ తనకు సహాయం చేయడానికి వెళ్ళట్లేదు. నీలాంటి దుష్టులకు ఇలాగే జరుగుతుంది. భగవంతుడు నీకు మంచి శిక్ష వేశాడు. నిన్ను నువ్వు చాలా బలవంతుడు అనుకుంటావు కదా, ఇప్పుడు చేతనైతే తప్పించుకో చూద్దాం. ఈ విధంగా అక్కడ జంతువులన్నీ మంటూ చేసిన తప్పును చెప్తున్నాయి. సహాయానికి మాత్రం ఎవరూ వెళ్ళట్లేదు. కానీ చింటూ వచ్చాడు. తన మాయతో ఆ రాయిని ఎత్తి పడేశాడు. అది చూసి మంటూకి తన చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. అప్పుడు తను అన్నాడు, చింటూ నా వల్లే మీ అమ్మ నీ నుంచి దూరంగా పోయింది. అయినా గానీ నువ్వు నన్ను కాపాడావు. ఒకవేళ నాకు కూడా నీ అంత మంచి మనసుంటే ఎవరిని బాధ పెట్టేవాడిని కాదు కదా. మంటూ అక్కడున్న జంతువులన్నింటినీ క్షమాపణ కోరుకుంది.